ప్రస్తుతం ప్రభాస్ రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్ లో సినిమా చేస్తున్నాడు. రొమాంటిక్ లవ్ స్టోరీగా రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ పరంగా చివరి దశకు చేరుకుంది. ఓడియర్, రాధాశ్యామ్ అనే టైటిల్స్ లో ఒకదాన్ని ఖరారు చేయనున్నట్టు తెలుస్తుంది. ఆ తర్వాత నాగశ్విన్ డైరెక్షన్ లో ప్రభాస్ చేయనున్నాడు. విభిన్నమైన కథా కథనాలతో ఈ సినిమా నిర్మితం కానుంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. సూపర్ హీరోగా ప్రభాస్ కనిపించే ఈ సినిమా కోసం అత్యధిక బడ్జెట్ ను కేటాయించినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత ప్రభాస్ చేయనున్న సినిమా కూడా 100 కోట్ల బడ్జెట్ కు కూడినదే అనే టాక్ వినిపిస్తుంది. అల్లు అరవింద్, కరణ్ జోహర్ కలిసి ఈ సినిమాను నిర్మించనున్నారని అంటున్నారు. కథా వస్తువు ఏమిటి, దర్శకత్వ బాధ్యతలను ఎవరికి అప్పగించనున్నారనేది ఆసక్తికరంగా మారింది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా సమాచారం. 2022లో సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది అంటున్నారు. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి. మన టాక్ తెలుగు టీవీ షేర్ చాట్ లో అలాగే డైలీ హండ్ న్యూస్ యాప్స్ లో కూడా ఉంది. ఫాలో అవ్వండి. ఇంతకీ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. హలో గైస్, దిస్ ఇస్ వినయ్ కుయ్య. హాయ్, నేను మీ సోనాక్షి వర్మ. హాయ్, దిస్ ఇస్ అవంతక. దిస్ ఇస్ డే స్టార్ గోపాల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ. 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 టాప్ తెలుగు టీవీ.